ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. 13వ తేదీన జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్లు అందరూ కూడా ప్రచారంలో ముందుండటం, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్కి ఎమ్మెల్సీగా వేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మరి ముందు భ్రమరందం పడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న అచ్చెన్నాయుడు గారు అనుకుంటా ఏదో దొంగ అచ్చెన్నాయుడు గారు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు, మొన్న దొంగ ఓట్లు చేర్చారని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఓట్లు చేర్చుకున్న తర్వాత మరి దానికి దొంగ ఓట్లు ఏమైనా ఉంటే తీసేదానికి కూడా టైం ఇచ్చారు. మీరు ఆ రోజంతా ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు ఓడిపోతామని చెప్పి ఏదో నెపమేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెపమేసి ఏదో రకంగా అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఎప్పుడు కూడా తెలుసు, ఆయన సొంతంగా ఎప్పుడు కూడా ఇండివిజువల్గా పోటీ చేసే పరిస్థితి కాదు అతనిది. అదంటే నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. మరి 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీ ఎన్ని 82లోనే ఎప్పుడు ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ అంత అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ ఒంటరిగా పోటీ చేసేదానికి కూడా ధైర్యం లేదు వీళ్ళకి. మరి ఒంటరిగా పోటీ చేసిన ధైర్యం లేక ఏదో ఇప్పుడు మళ్ళీ ఏదో ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఏదో ట్విస్టులు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎట్టా మనం గెలము అనేది డిసైడ్ అయిపోయారు. దానికి ఇప్పుడు రకరకాలుగా దొంగ ఓట్లు అంటారు, మరి ఫోన్ పేరు అంటే ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉన్నారు. ఏ చేసిన ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మా ఈస్టు రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మా నాయకులు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి అన్ని 3 జిల్లాల్లో మాకు సంబంధించినటువంటి అన్ని అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటిది వైఎస్ఆర్ పార్టీ మొదటిసారి విజయం సాధిస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఏమన్నా ధైర్యం ఉంటే ఒంటరిగారు పోటీ చేయండి, ఏదో రకరకాలుగా జిమ్మిక్కులు చేసి కాదు. నువ్వు అడిగితే ఒకటే చెప్తున్నావు మొదటి నుంచి కూడా, చంద్రబాబు నాయుడు గారు మీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, మళ్ళీ వాళ్ళతో పోయి ఒకసారి జనసేనతో పొత్తుంటావు, ఒకసారి బీజేపీతో పొత్తుంటావు, ఒకసారి కమ్యూనిస్టులో పొత్తుంటావు, ఏదే ఇది ఇదేం రాజకీయం బాబు? డైరెక్ట్గా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ముందు చేసి తర్వాత ప్రజలకు రామని కోరుకుంటా ఉన్నాను.